హలో గాయస్ గుడ్ ఈవినింగ్ ఐఓఎస్ ఫోర్టీన్ పాయింట్ త్రీ రిలీజ్ అయింది మీలో చాలా మంది ఇన్స్టాల్ చేసుకునే ఉంటారు అలానే పాటుగా ఐప్యాడ్ ఓఎస్ ఫోర్టీన్ పాయింట్ త్రీ అలానే వాచ్ ఓఎస్ సెవెన్ పాయింట్ టూ కూడా రిలీజ్ అయింది దీంతో పాటుగా మ్యాక్ ఓఎస్ బిక్సర్ లెవెన్ పాయింట్ వన్ అలానే ఓల్డర్ ఐఫోన్స్కి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కూడా రిలీజ్ అయింది ఈరోజు మనం ఐఓఎస్ ఫోర్టీన్ పాయింట్ త్రీలో ఉన్న న్యూ ఫీచర్స్ ఏంటి బగ్ ఫిక్సెస్ ఏంటో చూద్దాం అందరికీ నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు ఐ బైట్స్ మీరు ఈ ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి అలానే బెల్ ఐకాన్మె క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేబుల్ చేసుకోండి లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ నేను నావిగేట్ చేస్తుంటే ఒక మెసేజ్ వచ్చింది చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే క్యారియర్ సెట్టింగ్స్ అంటే మన నెట్వర్క్ ప్రొవైడర్ ఉంటారు కదా జియో కానీ ఎయిర్టెల్ కానీ ఓడాఫోన్ ఐడి కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా కొన్ని అప్డేట్స్ అనేది మనకి ఫోన్కి రిలీజ్ చేస్తారు కొత్తగా మనకి ఐవైస్ అప్డేట్స్ వచ్చినప్పుడు వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే సెట్టింగ్స్లోకి వచ్చి జనరల్లోకి వచ్చాక అబౌట్ మై ట్యాప్ చేసి ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంటే ఏమైనా అప్డేట్స్ ఉంటే మనకి ఈ విధంగా పాపప్ వస్తుంది నెట్వర్క్ ప్రొవైడర్ సెట్టింగ్స్ అప్డేట్ న్యూ సెట్టింగ్స్ అవైలబుల్ వుడ్ యూ లైక్ టు అప్డేట్ దెమ్ నావ్ అప్డేట్మెంట్ యాప్ చేస్తే క్యారియర్ సెట్టింగ్స్ ఏమైనా ఉంటే అప్డేట్ అయిపోతాయి అనమాట అలానే ఫోర్టీన్ పాయింట్ త్రీలో మోడమ్ అప్డేట్ కూడా వచ్చింది సో ఇదని కనెక్టివిటీ ఇష్యూస్ ఉంటే ఫిక్స్ అవ్వచ్చు మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే చెక్ చేయండి ఫిక్స్ అయ్యే లేదు అలానే దీని సాఫ్ట్వేర్ వర్షన్ చూస్తే ఫోర్టీన్ పాయింట్ త్రీ వన్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఇది సైజ్ గురించి చాలా కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇది వీడియోస్లో టూ ఫోర్ గి అలా ఉంది నాకు సెవెన్ హండ్రెడ్ ఎంబీ వచ్చింది లేకపోతే ఫైవ్ హండ్రెడ్ ఎంబీ వచ్చిందని మీ అని అనవసరం అండి మీకు సాఫ్ట్వేర్ అప్డేట్లో మీకు ఎంతవరకు వస్తే అంతవరకే దాని అంతవరకే మనకి అప్లికబుల్ అంతే నేను ఫోర్టీన్ పాయింట్ త్రీ బేటా వన్ టూ త్రీ యూస్ చేశాను సో అక్కడి నుంచి నేను ఫోర్టీన్ పాయింట్ త్రీ ఫైనల్ వర్షన్ అంటే పబ్లిక్ వర్షన్కి నేను అప్డేట్ అవ్వాలి అనుకుంటే నాకు అరౌండ్ ఫోర్ గీగా బైట్స్ ప్లస్ వచ్చింది కానీ టెన్ అవర్లో చూసుకుంటే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ గీగా బైట్స్ అనుకుంటా టెన్ అవర్లో చూడండి అది నేను అప్డేట్ చేయలేదు ఇంకా ఫైవ్ నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఎంబీ అలానే ఎస్సీ టూలో కూడా ఫైవ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ ఎంబీ ఉంది మీ దగ్గర ఉన్న ఫోన్ మోడల్ని బట్టి అప్డేట్ సైజ్ ఉంటుంది సో మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది కానీ ఫీచర్స్ మిస్ అయ్యా ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు మీరు ఎవరైనా ఐఫోన్ ట్వెల్వ్ ప్రో కానీ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ కానీ యూజ్ చేస్తుంటే మీరు సెట్టింగ్స్లో కెమెరాలోకి వచ్చి ఫార్మాట్స్ మీద ట్యాప్ చేస్తే మనకి యాపిల్ ప్రోరా అని ఉంది ఇది ఐఫోన్ ట్వెల్వ్ మోడల్స్ రిలీజ్ చేసినప్పుడు అనౌన్స్ చేశారు ప్రోరా ఫార్మాట్ వస్తుందని మనం ఈ యాప్స్ని ఎనేబుల్ చేశాక కెమెరా యాప్ ఓపెన్ చేసామంటే మనకి ఇక్కడ పైన రా అని కనపడుతుంది చూడండి క్రాస్ అయి ఉంటుంది ఆన్ అవ్వనట్టు దాని మీద ట్యాప్ చేసామంటే రా ఫార్మాట్లో ఉంటుంది రా ఫార్మాట్లు అంటే బేసిక్గా ఇది ఎక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేస్తుంది దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎడిటింగ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అంటే ఇది ఎక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది కాబట్టి మనకి బ్రైట్నెస్కి కంట్రోల్ చేయాలనుకున్నా లేదా ఎన్హాన్స్ చేయాలనుకున్నా కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేయాలనుకున్నా సరే ఏదైనా డీటెయిల్స్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే ఎడిటింగ్ అప్పుడు ఇది ఉపయోగపడుతుంది అలానే ఐవోఎస్ ఫోటో రిలీజ్ అప్పుడు అనౌన్స్ చేశారు మిర్రర్ ఫ్రంట్ కెమెరా ఆప్షన్ అనేది వస్తుంది అని కానీ ఇది అన్ని ఐఫోన్స్కి రాలేదు ఓన్లీ టెన్ ఎస్ నుంచి అబ్బో ఉన్న ఫోన్స్కి మాత్రమే ఇది ఉంది సిక్స్ ఎస్ నుంచి టెన్ వరకు కూడా ఈ ఫీచర్ లేదు దీనివల్ల యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్ఫీ మోడ్లో ఉన్నప్పుడు నేను ఫోటో క్యాప్చర్ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెయ్యిలా చెయ్యిలాబట్టి ఫోటో తీసుకున్నాను చూస్తేది రైట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ లేదు కానీ ఈ ఫీచర్ నేను ఆన్ చేసి ఈ ఆప్షన్ నేను ఆన్ చేసిన తర్వాత మళ్ళీ సెల్ఫీ తీసుకుంటే ఎటువైపు ఉందో మనకి పర్సనల్ కానీ లేకపోతే ఫేస్ కానీ ఫింగర్స్ కానీ ఏదైనా సరే మనం ఆబ్జెక్ట్ ఎటువైపు ఉంటే అటువైపు చూపిస్తుంది బేసిక్గా ఆబ్జెక్ట్ని మిర్ర చేస్తుంది అనమాట ఇది ఇప్పుడు ఫోర్టీన్ పాయింట్ త్రీలో ఐఫోన్ సిక్స్ నుంచి కూడా టెన్ వరకు అన్ని ఫోన్స్లో కూడా వచ్చింది ఫోర్టీన్ పాయింట్ త్రీలో అలానే వీడియో ఫార్మాట్లో చూస్తే మనం రికార్డ్ వీడియోలోకి వెళ్తే మనకి కొత్త ఆప్షన్ కనపడుతుంది షో పాల్ ఫార్మాట్ ఈ పాల్ ఫార్మాట్ అనేది మామూలుగా ఎన్టీఎస్సీ ఫార్మాట్ యూజ్ చేస్తారు యూఎస్లో మిగతా కంట్రీస్లో అంటే యూరోప్లో కానీ ఆఫ్రికా ఏషియాలో కానీ మనకి పాల్ ఫార్మాట్ యూజ్ చేస్తారు అది టీవీ ఫార్మాట్ టీవీలో ప్లే ఫార్మాట్ అనమాట ఇది ఆఫ్ అయి ఉంటే ఈ విధంగా ఉంటుంది ఫోర్ కే ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఉంటుంది థర్టీ ఫ్రేమ్స్ ఉంటుంది సిక్స్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంటుంది ఒకవేళ పాల్ ఫార్మాట్ ఆన్ చేస్తే మనకి ట్వంటీ ఫోర్ బదులు ట్వంటీ ఫైవ్ ఎఫ్పిఎస్ ఉంటుంది అలానే ఫిఫ్టీ కూడా ఉంటుంది ఇందులో ఇవ్వలేదు ఒకవేళ ఇది కావాలి అనుకుంటే మనం ఇది ఆన్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ కెమెరాస్లో డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో కానీ మినరల్ కెమెరాస్లో కానీ ఈ ఆప్షన్ కంపల్సరీగా ఉంటుంది ఎన్టీఎస్ఈ అండ్ పాల్ బిల్డింగ్లో రెనోవేషన్ జరుగుతుంది అవున సౌండ్స్ వస్తే మాత్రం ప్లీజ్ డోంట్ మైండ్ సో సెట్టింగ్స్లో మన సఫారీలోకి వచ్చామంటే ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఉంది దాని మీద ట్యాప్ చేస్తే అంతకుముందు గూగుల్ యాహు బింగ్ డగ్ డగ్ గో అని ఉండేది మనకి సెర్చ్ ఇంజిన్స్ ఇప్పుడు ఎకోజియా అని కూడా వచ్చింది ఐ డోంట్ నో ఈస్ ఇది అడిషనల్ సెర్చ్ ఇంజిన్ అనమాట మనకు కావాల్సిన సర్చ్ ఇంజిన్ని మనం డిఫాల్ట్ చేసుకోవచ్చు అలానే హెల్త్ అప్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ వచ్చాయి ఫస్ట్ వచ్చేసి మనకి ది ఈసీజీ యాప్ హ్యాస్ న్యూ క్యాపబిలిటీస్ అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈసీజీ రికార్డ్ చేసేటప్పుడు అంటే సిరీస్ ఫోర్ నుంచి అబోవ్ వాచెస్లో ఎస్సీలో లేదు ఇది హార్ట్ బీట్ కనుక వన్ ట్వంటీ బీట్స్ పర్ మినిట్ కంటే ఎక్కువ ఉంటే ఈసీజీ రికార్డ్ చేయదనమాట కానీ ఫోర్టీన్ పాయింట్ త్రీ అలానే వాచ్ బాయ్ సెవెన్ పాయింట్ కలిసి మనకి హార్ట్ బీట్ అనేది వన్ ట్వంటీ బీట్స్ పర్ మినిట్ కంటే ఎక్కువ ఉన్నా సరే మనకి ఈసీజీ అనేది రికార్డ్ అవుతుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే మనకి సైనస్ రద్దం వస్తుంది అదే ఇష్యూస్ ఉంటే ఇంకా కన్క్లూజివ్ అని వస్తుంది అలానే హెల్త్ అప్లో ఇంకో కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటంటే కార్డియో ఫిట్నెస్ మాకువేళ మీకు ఇక్కడ కనపడకపోతే నేను ఫేవరెట్స్లో యాడ్ చేశాను ఇక్కడ అందుకని ఇక్కడ కనపడుతుంది మీరు సెర్చ్ చేయాలి అనుకుంటే బ్రోజ్లోకి వెళ్ళి ఇక్కడ కార్డియో అని టైప్ చేస్తే అది కనపడుతుంది మనం ఫేవరెట్స్లో యాడ్ చేసుకోవచ్చు కార్డియో ఫిట్నెస్ అంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు లేదా మనకు వర్కౌట్స్ కాకపోయినా మనం వాకింగ్ చేసేటప్పుడు అయినా సరే బాడీ ఎంత మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూజ్ చేసుకుంటుంది అనేది మనకు చూపిస్తుంది నోటిఫికేషన్స్ కూడా వస్తాయి మనకి ఎనేబుల్ చేసుకుంటే నేను వివో టు మ్యాక్స్ కూడా అంటారు ఇక్కడ చూడండి కార్డియో ఫిట్నెస్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ యువర్ వివో టు మ్యాక్స్ విచ్ ఈస్ ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇప్పుడు బాడీ క్యాన్ కన్స్యూమ్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్ ఇది హెల్త్ మెజర్ చేయడానికి మంచి క్రైటీరియా అలానే ఇక్కడ మీరు సెర్చ్లో బ్రౌజ్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్లో ప్రెగ్నెన్సీ అని టైప్ చేస్తే ప్రెగ్నెన్సీని ట్రాక్ చేయడానికి కూడా కొత్తగా ఫెసిలిటీ ఇచ్చారు అలానే మ్యూజిక్ యాప్లో ఏదైనా ఆల్బమ్ ప్లే చేస్తుంటే వాల్యూమ్ తగ్గిస్తాను ఆపరేట్ ప్రాబ్లం రాకూడదు కదా సో ఏదైనా ప్లే చేస్తుంటే ఆల్బమ్ మనకి ఇక్కడ యానిమేషన్ వస్తుంది ఇది అన్ని ఆల్బమ్స్కి లేదు తొందరలో అన్నిటికి రావచ్చు దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి మన మ్యూజిక్లోకి వెళ్ళాక ఇక్కడ ఉంటే చూడండి యానిమేటెడ్ కవర్ ఆర్ట్ అనేది ఆన్ చేసుకోవాలి అలానే ఐవేఎస్ ఫోర్టీన్ అనౌన్స్ చేసినప్పుడు అందులో ఫీచర్ గురించి చెప్పారు అది యాప్ క్లిప్స్ యాప్ క్లిప్స్ అంటే అది పార్షల్ యాప్ అనొచ్చు లేకపోతే పార్ట్ ఆఫ్ అన్ యాప్ అనవచ్చు అది ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాము ఫర్ ఎగ్జాంపుల్ మెక్డానల్స్కి వెళ్ళాము అనుకుందాం ఎగ్జాంపుల్ మనం ఆ ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా ఏదైనా ఏ రెస్టారెంట్కి లేదు సరే మన ఫుడ్ ఆర్డర్ చేయాలనుకున్నా లేదా ఏదైనా పేమెంట్ చేయాలి అనుకున్నా సరే మన మెన్యూతో ఫిజికల్ మెన్యూతో పని లేకుండా వాళ్ళ దగ్గర ట్యాగ్స్ ఉంటాయి ఇట్లా చూడండి ఇక్కడ ఇది శాంపుల్ ట్యాగ్స్ ఇవి యాపిల్ వెబ్సైట్లో ఉన్నవి యాప్ క్లిప్ అనే విధంగా ఉంటుంది ఈ కోడ్ అనమాట అది సో ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఇందులో ఎన్ఎఫ్సి చిప్ ఉంటే మనం ఫోన్తో ట్యాప్ చేసినప్పుడు మనం రీచ్ చేయొచ్చు ఆ ట్యాగ్లో ఏముందన్నది అనేది ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మెన్యూ ఉంటే మన మెన్యూ తీసుకొని మనం చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు అలానే దాని పేమెంట్ ఉన్నా పే చేయొచ్చు మనం ఆ రెస్టారెంట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పార్కింగ్ ఉంది పార్కింగ్లో మనం పే చేయాలి అనుకుంటే ఆ పార్కింగ్ సంబంధించిన యాప్ని మనం ఫుల్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట మనం ఎన్ఎఫ్సీ ట్యాగ్ కానీ లేదా క్యూఆర్ కోడ్ ఉన్నా సరే స్కాన్ చేస్తే మనకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ కావాలి అంతవరకే వస్తే మనం పేమెంట్ చేయొచ్చు మనకి ఆప్షన్ కూడా వస్తుంది కావాలంటే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట ఆఫ్ పార్షల్ యాప్ ఆర్ పార్ట్ ఆఫ్ యాప్ దీన్ని కెమెరా యాప్ యూస్ చేసి మనం స్కాన్ చేయొచ్చు చూడండి పైన ఇక్కడ వచ్చింది నో యూజబుల్ డేటా ఫోన్ ఇది ఓన్లీ శాంపుల్ అనమాట ఏదైనా డేటా ఉంటే మనకి పేజ్ డిస్ప్లే అవుతుంది అనమాట మనకు కావాల్సిన మెనూస్ చూస్ చేసుకోవచ్చు పేమెంట్ చేయొచ్చు మల్టిపుల్ ఆప్షన్స్ దీనికి చాలా స్కోప్ ఉంది ఫీచర్లో ఫర్ ఎగ్జాంపుల్ మన రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఆర్డర్ చేయాలనుకోండి మనం ఫిజికల్ మెన్యూతో పని లేకుండా అన్ని టేబుల్స్ మీద ఎలాంటి ట్యాక్స్ పెట్టారంటే మనం స్కాన్ చేసుకొని మనం ఫోన్ నుంచి మనం చూసుకొని ఆర్డర్ కూడా చేసుకోవచ్చు విధంగా ఉంటుంది యాప్ క్లిప్ కోడ్ డిటెక్టెడ్ ఏదైనా ఉంటే చూపిస్తుంది అది శాంపుల్ కోడ్ కాబట్టి నో యూజబుల్ డేటా ఫోన్లో వచ్చింది అలానే ఫోన్లో మీరు ప్లే స్టేషన్ ఫైవ్ యూస్ చేస్తుంటే ఆ పిఎస్ ఫైవ్ కంట్రోలర్స్కి అలానే లోనా అమెజాన్ కంట్రోలర్ కూడా సపోర్ట్ వచ్చింది ఫోర్టీన్ పాయింట్ త్రీలో అలానే ఐవైఎస్ ఫోర్టీన్లో ఒక సెక్యూరిటీ ఫీచర్ని మనకి అనౌన్స్ చేశారు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కానీ ఇప్పుడు దాన్ని రిలీజ్ చేశారు యాప్ స్టోర్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇప్పటివరకు గందరగోళం ఉండదనమాట మరి ఏదన్నా యాప్ యూజ్ చేస్తుంటే డౌన్లోడ్ చేసుకునే ముందు ఆ యాప్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మన దగ్గర నుంచి తీసుకుంటుంది అనేది మనకు తెలియదు కావాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్కి వెళ్తాను వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇంతకుముందు ఎలా ఉండేదంటే డైరెక్ట్గా కనపడేది కదా మనకి రేపు చివరిలోకి వెళ్ళినప్పుడు ప్రైవసీ అని ఉండేది మన వెబ్సైట్లోకి వెళ్ళాల్సి వచ్చేది ప్రైవసీ పాలసీ అని ఉంటుంది ఇక్కడ కానీ ఇప్పుడు ఏంటంటే దీన్ని న్యూట్రిషన్ లేబుల్స్ అంటారు ఇక్కడ చూడండి యాప్ ప్రైవసీ సో మన రీసెంట్గా నేను లాస్ట్ వీక్ అనుకుంటాను డెడ్ లైన్ పెట్టింది అన్ని యాప్ డెవలపర్స్కి కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యాప్ ఎటువంటి డేటాని మన దగ్గర నుంచి తీసుకుంటుంది ఎలాంటి డేటాని యాక్సెస్ చేస్తాను అది ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళు ఒకవేళ అది ప్రొవైడ్ చేయకపోతే యాప్ని డిలీట్ చేస్తారు చూడండి వాట్సాప్ తీసుకుంటే ఇక్కడ డేటా లింక్ టు యూ ద ఫాలోయింగ్ డేటా మే మేబీ కలెక్టెడ్ అండ్ లింక్ టు యువర్ ఐడెంటిటీ పర్చేసెస్ లొకేషన్ కాంటాక్ట్స్ ఐడెంటిఫైర్స్ డయాగ్నోస్టిక్స్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ యూజర్ కాంటాంట్ యూసేజ్ డేటా ఇలాంటి డేటాని యాక్సెస్ చేస్తా అన్నమాట మన దగ్గర నుంచి వాట్సాప్ ప్రతి యాప్ డెవలపర్ కూడా ఇది డిక్లేర్ చేయాలి దీన్ని బట్టి మనం యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే దాని మీద ట్యాప్ చేస్తే పర్చేజెస్ అంటే ఏంటి లొకేషన్ అంటే ఏంటి కాంటాక్ట్ ఇన్ఫో అంటే ఏంటి యూసేజ్ డేటా అంటే ఏంటి క్లియర్గా చూపిస్తుంది అనమాట ఇది చూసుకొని మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి లేదా సేఫా కాదని మనం నిర్ణయించుకోవచ్చు ఫోర్టీన్ పాయింట్ త్రీలో ఎయిర్పాట్స్ మ్యాక్స్ కూడా సపోర్ట్ వచ్చింది ఎవరైనా యాపుల్ టీవీ యూజ్ చేస్తుంటే సెర్చ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఫోర్టీన్ పాయింట్ త్రీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను సెర్చ్ మీద యాప్ చేశానంటే మనకి డిఫరెంట్ జాన్రాస్ కనపడతాయి కామెడీ క్లాసిక్స్ డ్రామా హారర్ సెర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట అలానే హోమ్ యాప్ ఎవరైనా యూజ్ చేస్తుంటే ఇందులో ఒకటి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం లైట్స్ యూజ్ చేస్తుంటే ఫిలిప్ హ్యూ లైట్స్ యూజ్ చేస్తుంటే అప్డేట్ చేయాలి అనుకుంటే ఫర్మేర్ అప్డేట్ చేయాలి అనుకుంటే మనం ఖచ్చితంగా మనం హ్యూ యాప్లోకి ఫిలిప్స్ హ్యూ యాప్లోకి వెళ్ళి మాత్రమే అప్డేట్ చేయగలం హోమ్ యాప్ నుంచి మనం అప్డేట్ చేయగలిగే వాళ్ళం కాదు అది రావచ్చు అని చెప్పారు వచ్చిన వారు ఇంకా తెలియదు మనం డైరెక్ట్గా ఆ యాప్తో పని లేకుండా మనం మై హోమ్ యాప్తో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అప్డేట్స్ అనేవి అలానే ఒకవేళ పాడ్ యూస్ చేస్తుంటే ఇక్కడ హోమ్ మీద ట్యాప్ చేస్తే హోమ్ సెట్టింగ్స్కి వెళ్ళాక ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంది హోమ్ హోమ్పాడ్ కానీ లేదా పార్ట్ మినీ కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలనుకుంటే మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా అప్డేట్స్ అని దీనికి కూడా వచ్చిందనమాట ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది రీసెంట్గా ఫోర్టీన్ పాయింట్ టూ అప్డేట్ అయింది ఇవి ఫోర్టీన్ పాయింట్ త్రీలో కొత్తగా వచ్చిన ఫీచర్స్ మనం ప్రతి అప్డేట్లో కూడా చాలా కొత్త ఫీచర్స్ వస్తాయని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు అలానే కొంతమంది ఐఫోన్ సిక్స్ ఉన్న వాళ్ళు ఐఫోన్ సిక్స్ కంటే ఓల్డర్ ఫోన్స్ ఉన్నవాళ్ళు నాకు థర్టీన్ ఎట్లా రావాలి ఫోర్టీన్ ఎలా రావాలి అంటున్నారు ఎవరికైనా సరే మీకు ఏ ఐవైఎస్ ఎలిజిబిలిటీ ఉందో అలా తెలుసుకోవాలనుకుంటే సెట్టింగ్స్లో జనరల్గా వచ్చి సాఫ్ట్వేర్ అప్డేట్స్కి వచ్చారంటే ఇక్కడ చూపిస్తుంది మీరు ఇంకా ఏదైనా అప్డేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఏది ఉంటే అదే మీ ఫోన్కి ఎలిజిబుల్ ఐవైఎస్ ట్వెల్వ్ అని చూపిస్తే ఐవైఎస్ ట్వెల్వ్ వరకే ఐఓఎస్ థర్టీన్ రాదు అంతే యాజ్ యూజువల్గా కొన్ని న్యూ ఫీచర్స్తో పాటు బాక్సింగ్ కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు యాప్ సో ఇందులో ఏంటంటే మనకి స్పాట్లైట్ సెట్ ఇట్లా మనం కిందకి స్వైప్ చేసామంటే స్పాట్లైట్ సెర్చ్ వస్తుంది కదా సర్చ్ చేసినప్పుడు ఏదైనా యాప్ను ఓపెన్ చేస్తే ఆ యాప్ ఓపెన్ అవ్వటం కొంతమందికి ఈ బగ్స్ అన్ని కూడా అందరికీ అన్ని మోడల్స్లో ఉంటాయని లేదు కొంతమందికి ఉంది అది ఫిక్స్ చేశారని చెప్తున్నారు అలానే మెసేజెస్లో కూడా కొంతమందికి ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు కొంతమందికి అయితే మరీ విచిత్రంగా సెట్టింగ్స్లో ఇక్కడ బ్లూటూత్ ఆప్షనే లేదనమాట సో అది కూడా ఫిక్స్ చేశారు సో ఇంకోటి ఏంటంటే మనం యాప్ లైబ్రరీలో ఫోల్డర్స్ ఉన్నాయి కదా అవి ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అయ్యేది కాదు అది కూడా ఫిక్స్ అయిపోయింది కూడా ఇష్యూ ఉంటే చూడండి ఫిక్స్ అయిందో లేదో అలానే ఫోటోస్ యాప్లో వీడియోస్ ఏదైనా షేర్ చేయాలంటే కొంతమందికి ఇష్యూ ఉండేది అది కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు అలానే మీలో కొంతమంది అలానే ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా కొంతమందికి ఐఫోన్ ట్వెల్వ్ ఫోన్స్లో లెవెన్లో ఉందో లేదో తెలియదు ట్వెల్వ్ ప్రో ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ ట్వల్ సరీస్లో బేసిక్లీ ఈ గ్రీన్ టింట్ ఉందని కంప్లైంట్ చేశారనమాట అది యాపుల్ దృష్టి కూడా వెళ్ళింది అది ఫిక్స్ చేశారో అది తెలియదు నాకు కూడా కొంతమంది చెప్పారు కామెంట్స్లో సో అది ఫిక్స్ అయిందో లేదో ఫోర్టీన్ పాయింట్ ఇన్స్టాల్ చేసుకున్నాక చెప్పండి మీలో ఎవరైనా మ్యాక్స్ జియో యూజ్ చేస్తుంటే అది ఫుల్ కెపాసిటీ వరకు ఛార్జ్ చేసేది కాదు ఇప్పుడు ఆ ఇష్యూ కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు సో మీలో కొంతమంది ఫోర్టీన్ పాయింట్లో బ్యాటరీ డేన్ ఇష్యూస్ ఫేస్ చేశారు యాప్లు ఎక్కడా కూడా ఎక్స్క్లూజివ్గా చెప్పలేదు ఆ ఫిక్స్ చేసాము బ్యాటరీ ఇష్యూస్ ఉన్నాయి టెక్నాలజీ కూడా చేయలేదు మేబీ ఫిక్స్ చేసి ఉండొచ్చు ఎందుకంటే బగ్ ఫిక్స్ చేసినవి కొన్ని చెప్పరు అలానే సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఉంటాయి మీరు ఫోర్టీన్ పాయింట్ త్రీని మాత్రం ఇన్స్టాల్ చేసుకునే నేను రికమెండ్ చేస్తాను నేను ఫోర్టీన్ పాయింట్ త్రీ బీటా వన్ బీటా టూ బీటా త్రీ అలానే రిలీజ్ క్యాండేట్ వన్ టూ కూడా నేను ఇన్స్టాల్ చేసుకుని టెస్ట్ చేశాను నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు బ్యాటరీ ఇష్యూస్ కూడా లేవు సో మీరు ఈ పబ్లిక్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి సో ఎక్కడ ల్యాగ్ అవటం కానీ హికప్స్ కానీ ఎక్కడ లేవు చాలా స్మూత్గా ఉంది సో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉంటే ఫోర్టీన్ పాయింట్ త్రీని మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏమైనా ఇష్యూస్ ఫిక్స్ అయ్యాయా కొంతమంది చెప్పారు కదా కెమెరా ఇష్యూ ఉందో ఫిక్స్ అయిందని కూడా చెప్పారు ఇవి ఫోర్టీన్ పాయింట్ త్రీలో ఉన్న న్యూ ఫీచర్స్ అనేవి బాక్ ఫిక్స్ చేసి కూడా సో నెక్స్ట్ వీడియో టూ డేస్లో రావచ్చు చాలా యూస్ఫుల్ వీడియో అది డోంట్ మిస్ ఇట్ స్టేట్యూంట్ మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా మీకు కావాల్సిన ఫ్యూచర్ యాప్లు ఇవ్వకపోయినా మీరు నా వీడియోని డిజలెక్ చేయడానికి అర్థం లేదండి ఒకవేళ ఎవరైనా చేస్తుంటే చెప్తున్నాను ఎందుకంటే నేనే ప్రోగ్రామ్ రాయట్లేదు నేను కాదు యాప్స్ ఇచ్చేది యాప్లు ఇస్తుంది సో ఈ ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే ఈ ఫిక్స్ చేశారు ఇది లేదు ఇది ఉందని నేను మాత్రం మీకు చెప్తున్నా అంతే కదా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను అంతే మీరు వీడియోని డిజైక్ చేస్తామని లేదు ఒకవేళ నేను చెప్పే పద్ధతి నచ్చకపోయినా లేదా మీకు వేరేది ఏదైనా నచ్చకపోతే మీరు డిజలెక్ చేయండి కానీ మీరు యాప్ కాల్ రికార్డింగ్ ఇవ్వలేదు లేకపోతే ఈ ఫీచర్ బ్యాటరీ డ్రైన్ ఉంది అని నా వీడియోని డిస్ లైక్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఇఫ్ యూ స్టిల్ డిస్లైక్ డిస్ లైక్ ఇట్ ఎక్సెప్ట్ యూ ఐ వాస్ జస్ట్ క్యూరియస్ అందుకే చెప్తున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం స్టే సేఫ్ జై హింద్